హాయ్ అండి నేను మీ కవిత వెల్కమ్ టు కే సూపర్ మమ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయల్ని మనం వాష్ చేసి తీసుకోవాలండి దీనికోసం ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయాలంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే వచ్చే బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలను ఇలా నీట్గా వాష్ చేసి తీసుకోండి వీటి తొడమెలను వీటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలండి తర్వాత వీటిని ఇలా ఒక వన్ వన్ ఇంచు స్లైసెస్గా కట్ చేసుకోవాలి మొత్తం కూడాను ఇప్పుడు వీటిలో ఉండే గింజల్ని తీసేసి మనం ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి గింజలు ఉంటే మనకి కాకరకాయలు అనేవి చేదుగా వస్తాయండి గింజలు తీసేసి ఇలా కట్ చేసుకోండి అన్నీ కూడా ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకోవడం వల్ల మనకు పచ్చడి కలుపుకున్నప్పుడు తినేటప్పుడు ఒక్కొక్క బయటకి ఒక్కొక్క ముక్క వస్తుందండి ఇలా అన్నీ కూడా కలుపుకొని పెట్టుకోవాలి వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మన వక్కల్లో ఉండే చేదంతా పోతుందండి పది నిమిషాల తర్వాత వక్కలు మొత్తం జ్యూసీ జ్యూసీగా అవుతాయి ఇప్పుడు వీటిని ఒకసారి గట్టిగా చేతితో ఇలా ప్రెస్ చేసుకోవాలి ముక్కలకి సాల్ట్ మొత్తం బాగా పట్టి ముక్కల్లో ఉండే అంతా వదిలిపోతుంది ఇప్పుడు వీటిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గట్టిగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం వాటర్ లేకుండా ముక్కల్ని గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఒక వేరొక ప్లేట్లోకి తీసుకోవాలండి సో వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి అన్నీ కూడా ఇలా తీసుకొని పె పెట్టుకోవాలి మనం ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి అలాగే ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఈ కాకరకాయ ముక్కల్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి వీటిని మరీ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు కొద్దిగా మగ్గి కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి అటు ఇటు కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి చూసారా మనకు ఆకరికాయ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అవుతున్నాయి మరీ ఎక్కువగా మగ్గకూడదండి గట్టిగా అయిపోతాయి మనం కారంలో వేసుకున్నాక ఇలా మగ్గితే సరిపోతుంది ఇలా మగ్గిన ముక్కల్ని మనం ఒక వేరొక బౌల్లోకి తీసుకోవాలి ముక్కలన్నింటినీ మనం వేరొక బౌల్లోకి తీసుకోవాలండి ఇదే ఆయిల్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకొని దూరగా వేయించుకోవాలి పల్లీలు దూరగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెడ్ చిల్లీని కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా హీట్గా ఉండగానే మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన వెల్లుల్లి అనేది కాస్త పచ్చిగా అనిపించకుండా లైట్గా ఫ్రై అవుతుంది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్ని మొత్తాన్ని చల్లారనిచ్చుకోవాలండి మన ఆయిల్ ఇప్పుడు చల్లారిపోయింది కదా ఇప్పుడు ఆయిల్ చల్లారిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ చల్లారినాక యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి కలర్ అనేది మారకుండా ఉంటుంది మంచి కలర్లో ఉంటుంది అలాగే వేయించి పెట్టుకున్న ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే వేయించి పెట్టుకున్న మెంతులు ఇంకా జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి మనం కారం ఎంతైతే యాడ్ చేసుకుంటామో అంతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్మాల్ సైజ్ లెమన్ జ్యూస్ని పిండుకోవాలండి ఇలా లెమన్ జ్యూస్ పిండుకోవడం వల్ల మన పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఈ మొత్తం లెమన్ జ్యూస్ పిండుకున్నాక మనం ఒకసారి అంతా మిక్స్ చేసుకొని దీంట్లో ఉప్పు కారం ఏమైనా తగ్గిందా అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలండి అంతే మన కాకరకాయ పచ్చడి అనేది రెడీ అయ్యింది అన్ని మనం ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఈ పచ్చడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి